కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పట్టణంలో పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. నిన్న టీడీపీ వైసీపీ పార్టీల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంగవేటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా మూడు ప్రాంతాల్లో రంగా విగ్రహాలు నివాళులర్పించేందుకు వెళ్లున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. రంగా వర్ధంతికి కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు వైసీపీ నేతలు బెదిరింపు కాల్స్ చేశారు. దీనిపై మీడియాలో ఆయన మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో దాడికి ప్రయత్నించారు. అనంతరం కొందరు వ్యక్తులు టీడీపీ ఆఫీస్కు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రావి నాయకత్వంలోనే వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని, కావాలంటే వైసీపీ నేతలు అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక మాట ఇస్తే ఆ మాట వలన ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కూడా మరి సామాన్యులకు అండగా నిలబడేంత వరకు కూడా ఆ మాటని నిలబెట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడి చివరికి ఫలితం రాబట్టేటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి గనుకనే రంగా గారిని 34 సంవత్సరాల తర్వాత కూడా కోట్లాది మంది అభిమానిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మరి చిన్న జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగాగారి పేరు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం, కానీ ప్రభుత్వం ఎందుకో పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు కూడా మరి ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే డిమాండ్ చేస్తాం. 2019కి ముందు రాధాకృష్ణ గారిని, రంగాగారి వారసుడు రాధాకృష్ణ గారిని అనేక సందర్భాల్లో ఉపయోగించుకొని వర్ధంతులకి జయంతులకి పూలమాలలు వేసి రాజకీయాలు లబ్ధి పొందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రంగా గారి స్మృతి మనం ఏర్పాటు చేయండి. ఏదో ఒక పథకానికి రంగా గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిన్న కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రాధాకృష్ణ గారు కోరుకుంటే పదవులు డబ్బు అటంతటా అవే వస్తాయని, రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి పొందేటువంటి డైలాగులు బాగా చెప్తా ఉన్నారు, అవన్నీ ఆఫ్ చేశారు. 2019లో ఈ మాటలు మాట్లాడేటువంటి నాయకులందరూ కూడా ఏమయ్యారు? ఆ రోజున రాధాకృష్ణ గారిని 9 సంవత్సరాల పాటు ఉపయోగించుకొని మరి ఒక సీటు కూడా కేటాయించినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎదురు తిరగల? మీ వ్యక్తిగత అవసరాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మంచి మనసున్నటువంటి వ్యక్తి ఎవరు వారిని రాజకీయంగా ఉపయోగించుకొని వారికి అండగా నిలబడకపోయినా రాధాకృష్ణ గారి గొప్ప మనస్తత్వాన్ని పదే పదే వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలంటే రాధాకృష్ణ గారు ఒప్పుకున్నా రాబోయే రోజుల్లో రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారి అభిమానులు కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఇటువంటి అన్ని అంశాలని, రాజకీయ లబ్ధి పొందేటువంటి అంశాలని ఇక నుంచి ఆఫ్ చేసేయాలి. అదేవిధంగా రాధాకృష్ణ గారిని 2019 వరకు 9 సంవత్సరాల పాటు రాజకీయంగా ఉపయోగించుకొని తర్వాత వారికి అద్దం తగిలినటువంటి వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, రంగారాధ గారి అభిమానులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిచయంలో బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేమైతే విజ్ఞప్తి చేస్తాం. అదే 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 అదే
పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్న రాధా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు రాధా అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు రాధా మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ జనార్దన్. శ్రీనివాస్, ఒకవైపు రంగాగారి వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి, మరోవైపు కృష్ణా జిల్లా గుడివాడలో అయితే ఇంకా కొంచెం హైటెన్స్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. నిన్న ఏ విధమైన ఎపిసోడ్ జరిగిందో, ఎంత ఉధృత చోటు చేసుకుందో మనం చూస్తాం. ప్రస్తుతం ఎలా ఉంది, పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు, ఏం చెప్తున్నారు ఇటు రంగాగారి అభిమానులు, ఏం చెప్తున్నారు అటు పోలీసు సైడ్ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? శ్రీనివాస్, శ్రీనివాస్ హలో. ఎస్ శ్రీనివాస్, ఒకవైపు రంగా గారి వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయని అభిమానులు, మరోవైపు కృష్ణా జిల్లా గుడివాడలో నిన్నటి నుంచి ఎటువంటి ఉధృత వ్యవస్థలు ఏర్పడ్డాయి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, పోలీసులు ఏం చెప్తారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వంగవేటి మోహన రంగకి సంబంధించినటువంటి వర్ధంతి వేడుకలు ప్రతి ఊరు వాడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ బందర్ రోడ్ లోనే వంగవేటి రంగ వర్ధంతి వేడుకల్లో వంగవేటి తనయుడు వంగవేటి రాధ, అదేవిధంగా జనసేన నేత పోతిన వెంకట మహేష్, బోడే ప్రసాద్ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు కూడా అర్పించారు. ఒకవైపు విజయవాడ రాష్ట్రమంతా కూడా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో గుడివాడలో అయితే కనుక ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. గుడివాడలో ఇటు వైసీపీ తెలుగుదేశం సహాభాగి దిగి నిన్న సాయంత్రం నుంచి కూడా వాదోపవాదముల నేపథ్యంలోనే అక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావుకు ఫోన్ చేసి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటే నమ్ముతామని ఏదైతే బెదిరించారో, ఆ ఘటన తర్వాత నుంచి కూడా అక్కడ సేమ్ అదే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. రాత్రి చూసినట్లయితే కనుక రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా రోడ్లపై ఉండి చాలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక గుడివాడలో సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా అటు వైసీపీ నేతలు ఇరువురు కూడా రంగా వసంతి కార్యక్రమాల్లో సపరేట్ పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక కృష్ణా జిల్లా గుడివాడలో మాత్రమే ఉద్రిక్త వాతావరణం ఉంది, కానీ మిగిలిన రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రతి ఊరు ప్రతి వాడలో కూడా రంగా వర్ధంతి వేడుకలలో రంగా అభిమానులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రంగా విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి ప్రజానాయకుడిగా రంగాన్ని
కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గుడివాడలో పరిస్థితి భిన్నంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇటు తెలుగుదేశము అటు వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రంగా వర్ధంతి వేడుకలకు హాజరవుతున్నారు. హాజరవుతున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు అయితే గుడివాడలో ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, రాష్ట్ర వ్యాప్తంగా రంగాగారి వర్ధంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఆయన అభిమానులు. ప్రస్తుతం విజయవాడలో ఆయన వేడుకలకు సంబంధించి, వర్ధంతి వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏం చెప్తున్నారు? సతీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు వంగవీటి రంగా సంబంధించిన వర్ధంతి కార్యక్రమాలు అయితే మాత్రం బెజవాడ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈసారి వంగవీటి రంగ వర్ధంతి వేడుకలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు మనం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నాము, వంగవీటి రాధా కార్యాలయం దగ్గర ఉన్నాము. అక్కడ చూసుకున్నట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటి రంగాకు సంబంధించిన వర్ధంతి కార్యక్రమాన్ని అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచే ఇటు జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఒక పార్టీ కాదు అన్ని పార్టీల నాయకులు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వంగవీటి రంగాకి అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయన పూలదండలు వేసి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు ఉదయం చూసుకున్నట్టయితే వంగవీటి రాధా, అదేవిధంగా జనసేన నేత పోతిరి మహేష్, అదేవిధంగా బోడే ప్రసాద్, టీడీపీ నాయకులు బోడే ప్రసాద్ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ వంగవీటి రంగ విగ్రహానికి అయితే మాత్రం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి నిన్నటి నుంచి కూడా మనం గుడివాడ రాజకీయాలు చూసుకున్నట్టయితే గుడివాడలో వంగవీటి రంగ వర్ధంతి వేడుకలను నిర్వహించడానికి వీలేదని నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగించేలాగా వ్యవహరించిన నేపథ్యంలో మరి ఈరోజు కార్యక్రమాలు అయితే మాత్రం బెజవాడలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు జనసేన నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా వంగవీటి రాధా వెంటే ఉంటూ ఈ కార్యక్రమ వర్ధంతి కార్యక్రమాలకు హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. అంటే నిన్న ఇదే టయానికి చూసుకున్నట్టయితే నిన్న సాయంత్రం కొడాలి నాని వంగవీటి రాధాని తీసుకొని నున్న ప్రాంతానికి వెళ్ళి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేసే ప్రయత్నంలో భాగంగా వంగవీటి రాధా సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఆ కార్యక్రమానికి ఆయన కొద్ది దూరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో మరి ఈ రకంగా వంగవీటి వర్ధంతి వేడుకల్ని బెజవాడలో ఘనంగా నిర్వహించేందుకు ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడ మన జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, వంగవీటి రాధా అని ఒక పార్టీకి ఒక కులానికి అంకితం చేసేలాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరి కులమతాలకు అతీతంగా పోరాడిన వ్యక్తి ఆయన, మరి దాని మీద మీరే ఉంటారు. ఈరోజు వంగవీటి మోహన రంగా గారి 34వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ వీరమహిళ విభాగం నుంచి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పుకోవాలంటే ఒక బలమైన శక్తులు రాజ్యం వెళ్తున్న టైంలో ఒక బలమైన శక్తులు మాత్రమే రాజకీయాలు చేయాలనే పరిస్థితుల్లో అనుకోని ఒక విప్లవాత్మకంగా ఆయన ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఉండాలి, ప్రతి ఒక్కరు రాజకీయం చేయడానికి అర్హులు అని చెప్తా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు రాజకీయాల్లో. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం, 34 సంవత్సరాలు అయ్యి కోల్పోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా 34 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ప్రతి ఒక్కరి గుండెల్లో సజీవంగా ఉన్నారు అంటే ఆయన ఒక పోరాట పటిమని మనం గుర్తు చేసుకోవాలి. కానీ కొంతమంది స్వార్థపరులు ఆయన ఒక కులానికి ఆపాదిస్తున్నారు, ఆయన ఒక కాపు కులానికి చెందిన వ్యక్తికి ఆపాదిస్తున్నారు. కానీ ఆయన పోరాటం చేసింది ఎవరి మీద? బలుగు బలహీన వర్గాలు అన్యాయం అయిపోతుంటే వాళ్ళకి ఇళ్ల పట్టాలు కావాలని చెప్పని, తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా బలమైన సంకల్పంతో నిరాహార దీక్ష కూర్చొని చనిపోయిన పరిస్థితి, ప్రాణాలు విడిచిన పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి. ఆయన ఏ ఒక్క కులానికో ఏ ఒక్క పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ప్రతి ఒక్కరి గుండెను ఈ రోజుకి సజీవంగా ఉన్నారంటే ఆయన ఆశయాలు, ఆయన పోరాటం అంత బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుకి కూడా, ఈ రోజుకే కాదు, మనం ఎంతవరకు చెప్పుకుంటే అంతవరకు కూడా ఆయన సజీవంగానే ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ ఆశయాల్ని, ఈ పోరాట పటిమిని మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసాం. అలా అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము, పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయాల్ని బతికిస్తా ఈరోజు ముందుకొచ్చారు. కాబట్టి ఒక వ్యక్తిని కోల్పోయాం, రెండో వ్యక్తి, ఒక వ్యక్తిని వస్తే మనమే అణగర్చేశాం. ఇప్పుడు మూడో వ్యక్తి చాలా బలమైన శక్తిగా ఎదిగి
బలమైన సంకల్పంతో ముందుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈని రంగగారి ఆశయాల్ని నిలబెట్టే వ్యక్తిగా వారసుడిగా చూసుకొని పవన్ కళ్యాణ్ గారిని మనం నిలబెట్టుకోవాలని చెప్పని ప్రతి ఒక్కల్ని కోరుకుంటా జై మోహన్ జోహార్ విఎం రంగ జోహార్ విఎం రంగ మీరు చెప్పండమ్మా ఇక్కడ వంగవీటి రంగ వదంతి వేడుకలకు వచ్చిన నేపథ్యంలో మరి ఆయన్ని ఒక కులానికి ఒక మతానికి అంకితం చేసేలా ప్రయత్నం చేసే ప్రజల భాగంగా మరి ఈరోజు అందరి పార్టీలు కూడా వచ్చి ఆయన కి విశేషంగా నివాళులర్పిస్తున్న పరిస్థితి దీని మీద మీరు వంగవీటి మోహన్ రంగ గారు ఏ రోజు కూడా కుల మతాలు అనేది లేదు ఒక కులానికైతే ఆయన ఎప్పుడూ పనిచేయలేదు ఈ రోజుకి కూడా ఈ రోజు కూడా ఆయన ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన వ్యక్తిలాగా ఉన్నాడు దయచేసి ఆయన కి కుల ముద్ర వేయొద్దు వంగవీటి మోహన్ రంగ గారికి మాట్లాడతావా ఓకే అదే విధంగా చెప్పండి వంగవీటి రంగ గారి గురించి మీకు తెలుసు వంగవీటి మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి ఆయన ఎంతో మంది పేదలకు ఆ రోజుల్లోనే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసి చేశారు అలాగే అదే కోవలో మా రాధాబాబు గారు కూడా కృష్ణలంకలో పేదలకి స్థలాలు పంపిణీ కూడా చాలా కృషి చేసి అక్కడ స్థలాలను కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే రాధారంగ మిత్రమండలి తరపున ఎప్పుడు కూడా రంగ రాధా గారికి మేము అండగా ఉంటామని చెప్పి రాధాబాబుకి అండగా ఉంటామని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను మీరు చెప్పండి ఇప్పుడు వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానికి వచ్చారు ఆయన ఆయన సంగతి మీకు ఏం తెలుసు రంగాగారు చనిపోయినప్పుడు మేము చిన్నపిల్లలు అండి నలుగురు చెప్పుకుంటే కానీ మాకు తెలుసు కానీ మాకు జరిగింది ఏం తెలియదు ఒక చరిత్ర ఏం తెలుసు మాకు ఈరోజు 34 వర్ధన సందర్భంగా రంగాగారి నివాసం దగ్గర రంగాగారి దిమ్మ దగ్గరికి నివాళులర్పించడానికి వచ్చాం మీ ఆయనకి ఆయన గారికి నివాళులు అర్పిస్తున్నాం మాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ వారికి సంతోషం శుభాకాంక్షలు తెలుపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వంగవీటి రంగ చిత్రపటానికి ప్రధానంగా ఇక్కడ మరి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఒక వ్యక్తికి సంబంధించిన కాదు మొత్తం అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మరి విజయవాడ బందర్ రోడ్లో ఆయన విగ్రహానికి ఎవరు ఎవరు వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారో తెలియని పరిస్థితి అంటే అంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకి అంటే ఒక కులానికి ఆమోదించేలాగ ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా మరి ఆయన అలాంటి వ్యక్తి కాదని ఇప్పుడే వంగవీటి రాధా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదల పెన్నిదిగా ఆయన చెప్పడం జరిగింది పేదలకి సంక్షేమమే ముఖ్యంగా ముందుకు సాగుతామని ఆయన చెప్పడం జరిగింది ఇటు జనసేన పోతిరి మహేష్ కూడా వంగవీటి రంగ గురించి క్లుప్తంగా చెప్పిన పరిస్థితి అంటే ఆయన ఒక పేదలకి పేదలకి వాళ్ళ కష్టాలు వాళ్ళ పట్టాలకు ఇప్పించేందుకు భాగంగా ఆయన చేస్తున్న దీక్షలో భాగంగానే అనేక ఇబ్బందులు నెలకొన్నప్పుడు కూడా ఒక శక్తిగా నిలబడి ఆయన ఆ ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా ఆయన మృతి చెందారు అయితే ఆయన ఇప్పటికి కూడా ఇన్ని 36 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఆయన మర్చిపోలేని పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారి రంగ వర్ధంతి జయంతి వేడుకలకి ఒక్కసారిగా బయటకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిస్థితి బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగాకి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉందని చెప్పుకోవాలి ఒక చరిత్ర ఆయన ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన నాయకులు పోతిరి వెంకట మహేష్ కూడా ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి వంగవీటి రాధాతో కలిసి ఆ వంగవీటి రంగ విగ్రహానికి అయితే మాత్రం పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి ఇటు రాజకీయంగా కూడా ఇప్పుడు ఈరోజు రాజకీయంగా తీసుకొచ్చేందుకు దాంట్లో ప్రయత్నంలో భాగంగా మరి ఆయన అన్నింటిని కూడా పక్కన పెట్టి వంగవీటి రాధా ఈ కులాలకి మతాలకి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఉన్న తమ తండ్రి ఆశయ సాధన కోసం ఆయన ముందుకెళ్తానని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు వంగవీటి రంగాగారి సంబంధించిన వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో మరి ఎవరు ఎవరేంటో తెలియని కూడా పరిస్థితి ఆయన అభిమానులు అంతమంది ఉంటారు దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు చెప్పండి మీరు మరి రంగాగారు అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఒక కులానికి ఒక మతానికి సంబంధం లేకుండా అన్ని వర్గాలకు అనేక రకాలుగా తను తన జీవితంలో మరి జీవించిన కాలం తక్కువ ఆయన మరి మరణించినా కూడా జీవించే ఉంటారు ఇలాంటి గొప్ప వ్యక్తులు మరి ఆయన ఉన్న తక్కువ కాలంలోనే శాశ్వతంగా ఒక వ్యక్తి ఎలా ఉన్నతంగా ఎదగొచ్చు ఒక చిన్న సామాన్య వర్గం నుంచి వచ్చినటువంటి ఒక కాపు వర్గం నుంచి వచ్చినటువంటి మహానుభావుడు అతి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఆ రోజుల్లో ఆయన వెనకాల ఎవరూ లేరు కానీ ఆయన ఇలాంటి గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించాడంటే ఆయనకున్నటువంటి మనోభావం ఆలోచన ఎన్నో గొప్పగా ఆలోచించేటువంటి మహాన్ వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజులు నివాళులు అర్పించుకోవడం ఇదొక శుభ పరిణామంగాను దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆ రోజు మరి బీబీసీ కానీ ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఒక సామాన్య
నాయకుడి యొక్క గొప్ప ప్రతిభను చూసి అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అలాంటి మహాన్ నాయకుల్ని మనం ప్రతి సంవత్సరం ఇలా మరవకుండా చేసుకోవడం అది ఒక మన అదృష్టంగా భావించాలి. ఇది చూశారు కదా, ఇటు వంగవీటి రంగ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న దాంట్లో భాగంగా ఇటు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద ప్రధానంగా వంగవీటి రంగ చరిత్రను అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకున్న నేపథ్యంలో ఇన్నేళ్లైనా కూడా ఆయన మరవకుండా ముందు సాగుతున్న తరుణం పరిస్థితి. కెమెరామెన్ సురేంద్రతో